తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉరవకొండలో రా కదిలిరా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనుకనున్నాం, నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు. ఇది చూస్తే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు, దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు, అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం, ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు ఇతనికి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు 2024 కంబైన్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు, ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి, ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు, అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా, మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు, అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా, ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు, హ్యాపీగా దిగిపోతా, దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు, అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పట్లు చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపోవాలి, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 10 నెలలు కూడా అయిపోయింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసరం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమైనా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా.
విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు. ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు, ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈరోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు రాయలసీమ, ఒకప్పుడు రతనాల సీమ, కృష్ణదేవరాయల కాలంలో. ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి, ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని. నీళ్ళు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను నీళ్ళు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రి నీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి.